हाय फ्रेंड्स नमस्ते वेलकम टू जीएलएस फार्मिंग यूट्यूब चैनल मुंदुगा नन्नु आदरिस्तुन्ना रैतु सोदरुलंदरिकी धन्यवादालु तेलियजेस्तुन्नानु चाला मंदि रैतुलु कामेंट्स लो मनकी ट्रिप्स एक्कुवगा उन्नायि अंटुन्नारु ट्रिप्स तो पाटु मनकी ग्रोथिंग लेदनि चेप्पेसि चाला मंदि एक्कुव कामेंट्स चूसुकुन्नट्लयिते अवे कामेंट्स एक्कुवगा वस्तायंडि मीकु ई ट्रिप्स गनुक ई तामर पुरुगुलु गनुक एक्कुवगा उन्नट्लयिते मीकु नेनु टू प्रोडक्ट्स चेप्तानु ई टू प्रोडक्ट्स कूडा मनकी बेटर रिजल्ट्स वस्तायि अन्नमाट दीनितो पाटु ग्रोथिंग संबंधिंचि कूडा नेनु मीकु ई वीडियोलो चूपिस्ता एक्स्प्लेन चेस्तानंडि తామర పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మీరు భూమిలో పచ్చి ఉన్నప్పుడు కనుక మన గోగ్రేజ్ వాళ్ళది గ్రాసీ అనే ప్రొడక్ట్ ఒకటి ఉందండి. దాంతోపాటు మనది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వా అని చెప్పి ఒక ప్రొడక్ట్ ఉంది. రెండిట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి సేమ్ ఒక్కటే టెక్నికల్ అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి. దయచేసి రైతులు ఏంటంటే అది ఒకసారి స్ప్రే చేస్తున్నారు, ఇది ఒకసారి ఎంపటగా మళ్ళీ ఇమీడియట్గా స్ప్రే చేస్తున్నారు. ఎవరో ఏదో తెలిసి తెలియక చెప్తే పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి దాని లోపల ఉన్న టెక్నికల్స్ చూసుకోండి. మీరు టెక్నికల్స్ చూసుకున్నట్టయితే సేమ్ టెక్నికల్ సేమ్ కంటెంట్ ఉంటుందన్నమాట. గోగ్రేజ్ వాళ్ళది గ్రాసియాలో ఉన్న టెక్నికల్ అట్లానే మనకి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వాలో ఉన్న టెక్నికల్ సేమ్ టెక్నికల్ అండి. మనకి ఫ్లూగ్జా మెటామైడ్ వచ్చేసి 10% ఈసీలో ఉంటుంది, ఫ్లూగ్జా మెటామైడ్ 10%లో ఉంటుంది. గ్రాసియాలో ఉన్న టెక్నికల్ అట్లానే మనకి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వాలో ఉన్న టెక్నికల్ కూడా సేమ్ ఒకటి అనమాట. రెండిట్లో ఏదన్నా ఒకటి మనం తెచ్చుకొని స్ప్రే చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని మీకు స్ప్రే చేస్తే బాగుంటుంది అనమాట. నేను ఆ ప్రొడక్ట్స్ మీకు చూపిస్తా ఈరోజు నేను వీడియోలో మీకు గ్రోతింగ్ సంబంధించి అట్లానే మనకి తామర పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తెచ్చుకొని మీ గ్రోతింగ్ సంబంధించిన ప్రొడక్ట్తో కలిపి కనుక మీరు స్ప్రే చేసినట్టయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనది ఇది గ్రాసీ అనమాట. ఇది ఏంటంటే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళది. ఇది మనకేంటంటే ఈ తామర పురుగులు అట్లానే మనకి ఇవి కాయ తొలుచు పురుగు అట్లానే కాండం తొలుచు పురుగు ఇట్లా మనకి మిరపలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులకి ఇది మనకి బాగా పనిచేస్తుంది అనమాట. దోమ అయితే పోదా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం దోమకు మళ్ళీ మనం సపరేట్గా స్ప్రేయింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇది మనం ఒక డోస్ చూసుకున్నట్టయితే కనుక మనం ఎకరానికి వచ్చేసి మనం ట్యాంకీకి అయితే మనం 20 ml వేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఎకరాలకు అనేటప్పటికి కొంతమంది ఎకరానికి 6 ట్యాంకీలు కొడతారు, కొంతమంది 8 ట్యాంకీలు కొడతారు. కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ట్యాంకీ పర్ ట్యాంకీ లెక్కన చెప్తాను, దాన్ని బట్టి మీరు డోస్ తెచ్చుకోండి. మనం ఒక ట్యాంకీకి వచ్చేసి 20 ml వేసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఎన్ని ట్యాంకీలు పడతాయో దానికి తగ్గట్టుగా మీరు డోస్ తెచ్చుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీని లోపల ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకి గ్రాసియాలో ఉన్న టెక్నికల్, ఇది కొత్త టెక్నికల్ అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ వచ్చేసి ఫ్లూగ్జా మెటామైడ్ 10% ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి తామర పురుగులు అట్లానే మనకి కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, ఇట్లా సన్న పురుగు, పచ్చ పురుగు, ఇట్లా మిరపలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఇది మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. దీనికి మనం దీని డోస్ చూసుకున్నట్టు అయితే మనం ట్యాంకీకి వచ్చేసి 20 ml మనం తీసుకొని మనం స్ప్రే చేస్తే కనుక మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇదేంటంటే మళ్ళీ మనం దీంతో సింగిల్గా స్ప్రే చేసుకుంటే బాగుందన్నమాట. గ్రాసియా సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. మీకు గ్రోతింగ్ లేదు, మీకు గ్రోతింగ్ కూడా కలిపి గ్రోతింగ్ కూడా కావాలనుకుంటే కనుక ఇది రిజాయిస్ అనమాట. దీనిలో ఇది బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళది. దీని లోపల ఉన్న టెక్నికల్ కంటెంట్ వచ్చేసి మనకి పొటాష్ ఉంటుంది, అట్లానే మనకి సముద్రపు పీచు నుండి తయారు చేయబడింది అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ మనం చూసుకున్నట్టే ఇదిగోండి, మనకి దీని లోపల ఉన్న టెక్నికల్ ఏంటంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారై ఉందనమాట. దీని లోపల మనకి ప్రోటీన్స్ అట్లానే న్యూట్రిషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఇది రిజాయిస్. దీని డోస్ చూసుకున్నట్టయితే మనం పర్ ట్యాంకీకి వచ్చేసి 40 gl మనం కలిపి మనం స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అంటే వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మనకి కాత పూత బాగా రావడానికి, ఆ వచ్చిన కాత అనేది మనం తొందరగా కాయగా రావడానికి మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట బయోషాట్ వాళ్ళది. దీంతోపాటు మనం గ్రాసియా ఈ రెండు కాంబినేషన్లో మనం కనుక మనం స్ప్రే చేసామంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. గ్రాసియా కనుక చూసుకుంటే ఎకరాని ట్యాంకీకి వచ్చేసి 20 ml గ్రాసియా, దాంతోపాటు రిజాయిస్ వచ్చేసి 40 gl మనం పర్ ట్యాంకీ రెండు కాంబినేషన్లో మనకి కనుక మనం స్ప్రే చేసామంటే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మనకి పూత బాగా వస్తుంది, దాంతోపాటు వచ్చిన పూత అనేది తొందరగా కాయగా రావడానికి కూడా మనకి ఈ రిజాయిస్ మనకి బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి సుమారు మనకి 500 రూపాయల దాకా ఉంది. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది 500 రూపాయలు 200 గ్రాములు మనకు ఉంటుంది అనమాట. మన డోస్ అనేది మీకు ట్యాంకీకి వచ్చేసి 40 gl కాబట్టి మీరు ఎన్ని ట్యాంకీలు స్ప్రే చేస్తారో దాన్ని బట్టి మనం డోస్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇది గ్రాసియా కూడా అంతేనమాట. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఈ రెండు కలిపి మనం కనుక స్ప్రే చేసామంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఇవి స్ప్రే చేసిన రైతులు కూడా నేను చాలామందితో మాట్లాడడం జరిగిందండి. ఇది మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. గ్రాసియా
చేసే ఒకటేను. ఈ గ్రోతింగ్ సంబంధించి ఫ్లవరింగ్ కూడా మనకి మనకి బాగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఈ కాంబినేషన్లో మనం స్ప్రే చేసామంటే. మిరపలో మనకి తామర పురుగులు, అట్లనే కాయ తొలచు పురుగు, కాండం తొలచు పురుగు, అట్లనే పై ముడత ఉన్నవాళ్ళు మనకి గ్రాసి అనే ప్రొడక్ట్ని కనుక తీసుకొచ్చి మనం స్ప్రే చేసామంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయండి. దాంతేకాకుండా మీకు గ్రోతింగ్ లేదు అనుకున్న వాళ్ళు మనది ఈ బయోస్టాట్ వాళ్ళది రిజాయిస్ అనే ప్రొడక్ట్, ఇది కూడా మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఈ రెండు కలిపి కనుక గ్రాసియాను అట్లనే ఈ రిజాయిస్ని కలిపి మనం ఒక స్ప్రే ఇచ్చామంటే కనుక మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. గ్రాసియా సింగిల్గా స్ప్రే చేసుకోండి, మీ గ్రోతింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ మీరు యాడ్ చేసుకోండి, సింగిల్గా స్ప్రే చేస్తేనే ఆ రిజల్ట్స్ అనేది మనం చూస్తానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.